కేటీఆర్ని సీఎం చేయడానికి ప్రధానిని కలవడం ఎందుకు? మా పార్టీ నిర్ణయం, మా పార్టీ ఎమ్మెల్యేల నిర్ణయంతో ముఖ్యమంత్రిని చేసుకోవచ్చు, దీనికి ప్రధాని అనుమతి ఎందుకు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాట్లాడవచ్చు అని చెప్పి నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడి కేసీఆర్ గారు నా దగ్గరకు వచ్చిండ్రు, కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసేది ఉంటే ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి మేమెందుకు పోవాలి? దేనికోసం పోవాలి? మా దగ్గరే మా ఎమ్మెల్యేలు ఉన్నారు, చేయాలనుకుంటే అది పార్టీ నిర్ణయము, ఎమ్మెల్యేల నిర్ణయం తప్ప ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ ఎవరికి అవసరం ఉండదు. ఇక్కడ గా మాత్రం ఇంగితం లేకుండా మాట్లాడితే మరి ఏమంటారో మనం అర్థం చేసుకోవాలి. రెండోది మున్సిపల్ ఎలక్షన్ ముందు కేసీఆర్ గారు ప్రైమ్ మినిస్టర్ కలిసిండు అంటే మరి ఎందుకు చెప్పలేదు ఇప్పటిదాకా? ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం?